కేంద్ర ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి అవలంబిస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. బాయిల్డ్ రైస్ కొనమని కొర్రీలు పెడుతుంది అన్నారు. దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలో సృష్టిస్తున్నారు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. మంచి డిమాండ్ ఉంటుంది, ఈ పామాయిల్ తోటలు పెంచుకుంటే రైతులు బాగుపడతారు. ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ నంగునూరు మండలం మన సిద్దిపేట జిల్లాలో ప్రారంభం కావడం నాకెంతో సంతోషంగా ఉంది, అందరి కళ్ళ ముందు ఉన్నది. కిరణ్ కుమార్ రెడ్డి పొంగ పొంగ మీరు ఏరువడితే అంతా చీకటే, మీకు కరెంట్ ఎక్కడిది అన్నాడు. కానీ అన్న ఆంధ్రప్రదేశ్లో చీకటైంది, కానీ 24 గంటల కరెంట్ ఇచ్చి చూపిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్. మన అందరికీ తెలుసు, రా రైస్ పట్టిస్తే నూకలు ఎక్కువైతాయి, బియ్యం తక్కువ వస్తుంది. అరే మాకు పండేదే, మన దగ్గర పండేదే బాయిల్డ్ రైస్ అంటే మాకు రా రైస్ ఇ అంటాడు, మేం కొంటామంటాడు, కొంటామంటాడు బాయిల్డ్ రైస్ కొనా అంటాడు. ఇది ఎట్లా ఉందంటే నోటితో మాట్లాడిచ్చి నొసటితో వెక్కిరిచ్చినట్టున్నది ముచ్చటది. దేశంలో ఎక్కడ లేని సమస్య తెలంగాణలో సృష్టిస్తున్నారు. వాళ్ళ గుజరాత్ కంటే, వాళ్ళ కర్ణాటక కంటే, బీజేపీ పాలించే అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ఏ రంగంలో చూసినా ముందే ఉన్నది. కండ్లు మండి అసూయతో ఈర్షతో ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నది కేంద్ర ప్రభుత్వం. వడ్లు కొనం, మేము రా రైసే కొంటాం అంటే ఏంది? రాష్ట్రంలో అశాంతి రావాలి, రైతులు ఇబ్బంది పడాలి, వడ్లకు ధర రాక రైతులు 1200కో 1300కో అమ్ముకొని ఈ రాష్ట్రంలో రైతులు ఆగం కావాలి అని